హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, కలలో పామును చూడటం ఇది దేనికి సంకేతమో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తికి రకరకాల కలలు వస్తాయి. కొందరికి భయంకరమైన కలలు గనక మరికొందరికి చెట్లు మొక్కలు జంతువులు కలలు వాళ్ళు కంటారు. మీ కలలో ఎప్పుడైనా పాము కనిపించిందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం అంటే చాలా అర్థాలు. పురాణాల ప్రకారం పాము దుష్టశక్తులకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కానీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మంచి సంకేతం. ఇక ఫ్రెండ్స్, పామును చంపడం లేదా పట్టుకోవడం అంటే, ఎవరైతే కలలో పామును చంపడం లేదా పట్టుకోవడం అనేది కనిపిస్తుందో శత్రువుపై విజయం సాధించడం, అలాగే డబ్బు ఆకస్మికంగా వాళ్ళకి దొరుకుతుంది. ఇక పాములకు భయపడటం ఇది దేనికి అర్థమో చూద్దాం. మీరు సన్నిహిత స్నేహితుడి నుంచి ద్రోహం అయితే పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, కలలో పాము ముంగిస పొరటాన్ని చూడటం కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు. ఇక పాము పళ్ళు చూడటం అంటే, ఎవరిగైతే కలలో పాము పళ్ళను చూస్తారో వాళ్ళకి దగ్గరి బంధువుల నుంచి వాళ్ళకి హాని అయితే వాళ్ళకి దొరుకుతుంది, అంటే హాని అయితే వాళ్ళు పొందుతారు. ఇక పైకప్పు నుండి పడిపోయిన పాము ఎవరికైతే కలలో కనిపిస్తుందో ఇంట్లో అనారోగ్యం ఉంటుంది, అంటే అనారోగ్యం ఉండవచ్చు మరియు కోర్టులో నష్టం ఉండవచ్చు. ఇక పాము మాంసాన్ని చూడటం లేదా తినడం, ఎవరైతే కలలో పాము మాంసాన్ని చూస్తారో లేదా తినడం అయితే వాళ్ళ కలలో కనిపిస్తుందో వాళ్ళకి అపారమైన సంపద వచ్చింది, కానీ ఇంట్లో సంపద నిలవదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.